దాచేపల్లి మండల లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ నాయాజ్ అబ్దుల్లా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 30వ తేదీ నుండి దక్షిణాది రాష్ట్రాల లారీల నిరవధిక బంద్కు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. 30వ తేదీ నుండి జరిగే లారీల బంద్లో పల్నాడులోని లారీ ఓనర్స్ సహకరించి తమ వాహనాలను నిలిపివేయాలని, లేని పక్షంలో రోడ్ల మీదకు వచ్చి లారీలను నిలిపివేస్తామన్నారు. ప్రజలు, రైతులు బంద్కు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్డీ జానీ బాషా, కొప్పుల మురళి, ఎస్డీ చిన్నజానీ బాషా, సొంటెం శ్రీను, మునగా నాగరాజు, షేక్ రంజాన్ వలి, పల్నాడు వలి తదితరులు పాల్గొన్నారు. కొంచెం సేపు ఆగి మాట్లాడతాం. రవాణా వాహనములకు స్పీడ్ గవర్నర్ ఏర్పాటును ఉపసించుకోవాలి. సార్ వచ్చారండి. ఆల్ ఇండియా లారీ మోటార్ వెహికల్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనియన్ పిలుపు మేరకు 30/3/2017 ఉదయం 6 గంటల నుంచి స్టేట్ యూనియన్ పిలుపు మేరకు బంద్ నిర్వహించబడుతుంది. ప్రజలు దీని అందరూ సహాయ సహకారాలు అందించాలని, మోటార్ ఫీల్డ్ వాళ్ళకి, ఆటో వాళ్ళకి మొత్తానికి సహకరించాలని కోరుతున్నాం. మా డిమాండ్స్ ఏంటంటే, డీజిల్ మీద 4 రూపాయలు వ్యాట్ తగ్గించాలి, అలాగే 15 సంవత్సరాలలోపు బళ్ళు తీసేసే ఆలోచన విరమించాలి. ఇంకోటి ఏంటంటే, ప్రస్తుతానికి ఉన్న వెహికల్స్ కేసీ క్యాబిన్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 50% పెంచిన వలన దీన్ని తగ్గించాలని మా మొదటి డిమాండ్. దీనికి ప్రతి ఒక్కరు సహకారాలు ఉండాలని దీన్ని కోరుకుంటూ ఈ జయపద జయపద చేయాలని ప్రజలు మొత్తం కోరుతున్నాం. తరపున 30/3/2017 6 గంటల నుంచి ఆల్ ఇండియా లారీ బంద్ తరపున అందరూ ఓనర్స్ మొత్తం సహకరించాలని, లారీలు బంధు ఎక్కడికి లోళ్ళకి పెట్టుకోకుండా మనం ఓనర్లు మొత్తం ఆపుకొని బంధులు సహకరించేసిగా కోరుతూ, ఒకసారి